ముడతున్నానబ్బా బిఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తదో తెలియదు గాని గెలిచే సీటు మాత్రం ఒకటి ఉందని బగ్గ ప్రచారం నడుస్తుంది అసెంబ్లీ ఎలక్షన్ అంతటా ఉల్టా పల్టైనా ఆడ కారుజరంత జోరే చూపించింది మళ్ళా అట్లనే కష్టాలకెళ్లి పార్టీని బయటపడేసే ఓ లీడర్ కూడా ఉన్నాడు అంత ఆ సార్ మీదకెళ్ళే నడుస్తే తప్పకుండా గెలుస్తుండొచ్చునని రాజకీయంలో నెత్తేకల నిరసనోళ్ల మాట ఏ ఇంకా ఊరిచ్చుడద్దు చలో మెదక్ ఎలక్షన్ లో ఎవలేం మామీలు ఇస్తారో గాని వెంకట్రామరెడ్డి సార్ అయితే ఎవరు చెప్పని మాట చెప్పిండు మెదక్ ఎంపీగా గెలిపిస్తే రానున్న ఐదు సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు వంద కోట్లతోని

గేట్లు ధరిస్తాం రాండ్రి రాండ్రి అంటుండు నువ్వు ప్రాజెక్టుల గేట్లు ధరిచి పంటలు కాపాడు నాయకులను కూడా కాదు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు అని